నీకుగా ఆలోచన ఉన్నప్పుడు నీ ఆలోచనలు పోతుండొచ్చు. అందరూ అదే ఆలోచన. నేను అడుగుతా మీకేందంటే, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోవడం మూలాన వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉందని పదే పదే మాట్లాడుతారు. మీ ధర్మ పోరాట దీక్ష, నవ నిర్మాణ దీక్ష, ధర్మదీక్ష ఎవరు కావాలా? మీరు అటువంటి మీటింగులు పెట్టి ప్రజాధనాన్ని వందల కోట్ల రూపాయలు నష్టం చేస్తుండ్రు. ఒకవైపున ఖజానా ఖాళీ ఉందని చెప్తూ మీరు ఆ మీటింగులు పెట్టి ఏం సాధిస్తారు? మీకు ధైర్యం ఉంటే పోయి పార్లమెంట్లో కొట్లాడు, పార్లమెంటు ముందు కొట్లాడు, నరేంద్ర మోడీ ఇంటి ముందు కొట్లాడు. ధైర్యం ఉంటే పోయి ఊరికే ప్రజల్ని ఊరికే దీక్షలని, ధర్మదీక్షలు, నవ నిర్మాణ దీక్ష, మళ్ళీ ఇప్పుడు కొత్తగా శ్వేతపత్రాలు అంట, ఇవన్నీ ట్యాక్టిక్స్ మాకు తెలియని. ఒక ఆయన చెప్తాడు, ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ గారు, ఎకనామిక్ గురించి ఏం తెలుసు కేసీఆర్ గారికి అంటాడు. దా ట్యూషన్ ఇప్పిస్తాడు, మీ చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి ట్యూషన్ కావాలంటే ఇప్పిస్తే రండి నేర్పిస్తాడు. పోయిపోయి మా ముఖ్యమంత్రి గారి గురించి నిన్న అతను చెప్తాడు, ట్యూషన్ మీ మొత్తం మీ క్యాబినెట్కి ట్యూషన్ ఇప్పిస్తాం ఇక్కడ. ఎట్లుండాలి, ఏ పద్ధతిలో గవర్నమెంట్ ఉండాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలి, ఈరోజు ఈ రాష్ట్రంలో గొప్పగా పరిపాలన జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కాదు మీ ప్రాంత ప్రజలు కూడా చెప్తుండ్రు. కేసీఆర్ గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి ప్రతిదానికి గింజుకుండ్రు రాజకీయం. ఇప్పుడు ఏదైనా మనం నరేంద్ర మోడీ గురించి చెప్తే, చూడు ఆయన డబ్బా కొడుతున్నారు ఇలా అని చెప్పి, లేదంటే మొన్న ముఖ్యమంత్రి గారు పోతానంటే ఆయన మాట్లాడిపిస్తే ఇలా మాట్లాడుతుండంట, ఆయనకు మాట్లాడినకే రాదు. ఇదే గ్లోబల్ ప్రచారాలు, ఒకటే చెప్పిందే చెప్తే వందసారి చెప్తే ఎట్లన్నా నమ్ముతారనేటువంటి ఆ ప్రయత్నం. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. నేను వాళ్ళకు ఒకటే చెప్పేది, మీరు చేసే చిల్లర రాజకీయాలు, మేము చిల్లర రాజకీయాలు చేయం, ఏదైనా పకడ్బందీగా పద్ధతి ప్రకారం మీరు చూస్తారు రాబోయే రోజుల్లో ఎట్లా చేస్తామనేది. హైదరాబాద్ నాకైతే విచిత్రం, మాదేంటంటే 2018 ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ జోక్, అదేంటంటే విచిత్రం అన్నమాట, తిరిగిండేమో తెలంగాణ రాష్ట్రంలో ప్రచారానికి, ఓడిపోయినారు ఇక్కడ. అక్కడ ఒక మీటింగ్లో ఏం చెప్తుండంటే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ గెలవనికి ఆయన కారణం అంటాడు. ఇక మన కర్మ అనుకో వాళ్ళ ఇనటోలది, ఇనటోది మన కర్మనా? లేకపోతే రాసుకునేటువంటి మీడియా మిత్రులు టీవీలో చూపించే మనం మీ అందరి కర్మ అనుకోవాలనా? ఛత్తీస్గఢ్కి, రాజస్థాన్, మధ్యప్రదేశ్కి ఏమైనా సంబంధం ఉందా అయినది? అంటే ఏదైనా కానీ తిమ్మిని బమ్మి చేసి ప్రజలు ఏమనుకుంటారు, నా సిగ్గుపోతుంది మాట్లాడితే అనేటువంటి లేదు. అది ఏదైనా మాట్లాడవచ్చు అన్నమాట. ఈ రాత్రి అయితే లైవ్లు అయితే ఓ పోటీల మీద పోటీలు పెడుతున్నారు. రాత్రి కూడా 10 గంటలకు మాట్లాడుతూ కూడా లైవ్లో పెడుతున్నారు. రాత్రి చూస్తే 10 గంటల రాత్రి కూడా అలా మాట్లాడని ఇంకా కూడా వస్తలేదు. ఇక మధ్యలో ఒక ఛానల్ అయితే జనం మధ్యలోకి వెళ్ళిపోతుందంట. జనం అంట ఎవడో ఆడ 4-5 మాట్లాడుతుంటే రాష్ట్రం అంతా ఇదే వాతావరణం ఉందట. ఎంత ఎట్లా తయారైపోయిందంటే,